అందరికీ నమస్కారం. హెరిటేజ్ వెట్ ప్లేస్ లైవ్ స్టేషన్కి స్వాగతం. హెరిటేజ్ వర్చువల్ హౌడ్లో మీకు డిజిటల్గా సేవలు అందిస్తుంది విత్ ద ఫోన్ కాల్ అండ్ వాట్సాప్. వెట్ ప్లస్ యాప్ అప్లికేషన్ ద్వారా మీరు ఈ సేవలను పొందవచ్చు. నా పేరు డాక్టర్ నారాయణ ప్రసాద్. నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ రీప్రొడక్టివ్ డిజార్డర్స్ ఇన్ డైరీ క్యాటిల్, అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించిన వ్యాధుల గురించి అన్నమాట. ప్రత్యుత్పత్తి సంబంధ వ్యాధులు ముఖ్యంగా పాడి రైతుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ఒక సంవత్సరానికి ఒక దూడని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఒక సంవత్సరానికి ఒక దూడని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి పాల దిగుబడి కానీ మీ యొక్క డైరీ యొక్క యాక్టివిటీస్ కానీ బాగా డెవలప్ అవుతాయన్నమాట. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి సంబంధించిన వ్యాధుల్లో మూడు వ్యాధులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి బ్రూసెల్లోసిస్, దాన్నే ఈసుకపోవు వ్యాధి అంటారు. నెక్స్ట్ విబ్రియోసిస్, ఆ తర్వాత లెప్టోస్పైరోసిస్. ఇందులో ముఖ్యంగా మీరు ఈసుకపోవు వ్యాధి తీసుకుంటే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి తగ్గిపోవడం, అంటే ఇప్పుడు ఒక యానిమల్ ప్రెగ్నెంట్ స్టేజ్లో ఉందనుకోండి, అది చివరి త్రైమాసికంకి వచ్చేటప్పటికీ మెయిన్గా ఈ వ్యాధి కలుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉండే యానిమల్స్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధిని చూస్తాం అన్నమాట. వాటిలో ముఖ్యంగా ఆకలి తగ్గిపోవడము, తర్వాత నార్మల్గా ఉండే యానిమల్స్లో కూడా ప్రత్యుత్పత్తికి ఆటంకం కలుగుతుంది అన్నమాట. అంటే సరైన టైంలో ఎదక రాకపోవడం, మళ్ళీ ఆ తర్వాత కట్టకపోవడం, ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఆ తర్వాత గొడ్డు మూత సమస్యలను ఎక్కువగా చూస్తుంటాం. ఆ తర్వాత గర్భస్రావం కలుగుతుంది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో ఈ యొక్క బ్రూసెల్లోసిస్ గర్భస్రావాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే మొత్తం అంటే ప్రెగ్నెన్సీ మొత్తం అయిపోయిన తర్వాత చివరి త్రైమాసికంలో ఈసుకపోవు వ్యాధి అనేది ఎక్కువ చూస్తాం, అంటే అబార్షన్ అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఫీటస్ అనేది మొత్తము ఫామ్ అయిపోయింది, చివరి త్రైమాసికంలోకి వచ్చేటప్పటికి బ్రూసెల్లోసిస్ అనేది అఫెక్ట్ అవ్వడం వల్ల ఇది అబార్ట్ అయింది అన్నమాట. మీరు మాయ కూడా చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ చూడండి, చీము కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని అంటువ్యాధి, ఇది బ్రూసెల్లోసిస్ ఎక్కువగా సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది, ముఖ్యంగా బ్రూసెల్లా అబార్టిస్ వ్యాధి. ఇది అన్ని రకముల యానిమల్స్లోనూ వస్తుంది. మీరు చూసుకుంటే ఆవుల్లోనూ గుర్రాల్లోనూ వస్తుంది, హందుల్లో వస్తుంది, గొర్రెల్లో వస్తుంది, పైగా మేకల్లో కూడా వస్తుంది. ఇది మనుషులకు కూడా సంభవిస్తుంది. ఇది ఎట్లా అంటే పశువుల నుంచి మనుషులకు సంభవిస్తుంది. ఇది మామూలుగా దీన్ని జూనోటిక్ డిసీజ్ అని అంటారు. ఇప్పుడు చూసుకుంటే ఆంబోతుల్లో మనము ఎలాంటి లక్షణాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆంబోతుల్లో వృషణంలో వాపులు చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది గొర్రెలు అన్నమాట. ఇక్కడ చూస్తే ఎంత వాచిని చూడండి, ఇక్కడేమో నార్మల్గా ఉంది, ఇక్కడేమో వాపు కలిగిన వృషణములు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే వ్యాధి అసలు ఎలా కలుగుతుంది. ఏ వ్యాధి అయినా సరే మనకి పశువులలో శుభ్రత లోపం వల్ల వస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే కలుషితమైన వాటర్ కానీ మేత కానీ దానికి ఇవ్వడం వల్ల, అంటే మీ యొక్క అక్కడ డైరీ ఫామ్ చుట్టూ ఉండే పరిసరాలు కనుక శుభ్రత లేకపోయినప్పుడు వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఈగల ద్వారా, ఫిరుదుల ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కలిగిన ఆంబోతుల యొక్క వీర్యం ద్వారా సహజ సంపర్కం చేసినట్లయితే ఎక్కువగా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ఆంబోతుల్లో అయితే వృషణంలో వాపులు చూస్తాం. ఇక్కడ చూసుకుంటే కీళ్ళ వాపులు చూడొచ్చు. తర్వాత పాల యొక్క దిగుబడి తగ్గిపోతుంది. తర్వాత ఎక్కువ అంటే మీరు లాంగ్ స్టాండింగ్గా మీరు జ్వరాన్ని చూడొచ్చు. తర్వాత ఆకలి మందగించడం కూడా ఈ వ్యాధి యొక్క ప్రథమమైన లక్షణము. మీరు ఈ వ్యాధిని ఎలా నిర్ధారించుకోవాలి? మీరు ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కనుక పశువుల్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే పాల దిగుబడి తగ్గిపోవడము, తర్వాత కీళ్ళ వాపు చూడడము, తర్వాత ఇప్పుడు ఒక 100 యానిమల్స్ ఉన్నాయనుకోండి, ఆ వంద ఉండే యానిమల్స్లో ఎక్కువగా చివరి త్రైమాసికంలోనే గర్భస్రావం అనేది జరుగుతున్నప్పుడు మీకు అర్థమవ్వాలి, ఓకే మన యొక్క డైరీ ఫామ్లో బ్రూసెల్లోసిస్ అనేది వచ్చిందనమాట. సో దట్ మనం ఏం చేయాలి,
ముందు వ్యాధిని నిర్ధారణ చేసుకోవాలి. ఒకటి వ్యాధి యొక్క లక్షణాల ద్వారా, రెండోది పాల యొక్క పరీక్ష ద్వారా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండు టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు టెస్ట్ ట్యూబ్స్లో మన ఎడం వైపు ఉన్న టెస్ట్ ట్యూబ్లో రింగ్ ఫామ్ అయింది చూడండి, దీన్నే మనము మిల్క్ రింగ్ టెస్ట్ అంటారు. రింగ్ ఫామ్ అయితే బ్రూసెల్లోసిస్ అనేది వ్యాధి ఉన్నట్టు, రింగ్ కనుక లేకపోతే బ్రూసెల్లోసిస్ అనేది అవ్వనట్టు. మళ్ళీ ఆ తర్వాత రక్తం ద్వారా కూడా మనము బ్రూసెల్లోసిస్ యొక్క వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత గర్భం ఇది గర్భస్రావం అయిన తర్వాత దాని యొక్క ద్రవాన్ని కూడా పరీక్షించి మనం ఈ యొక్క వ్యాధిని మనం నిర్ధారించుకోవచ్చు. మెయిన్గా ట్రీట్మెంట్ అంటే చికిత్స పరంగా చెప్తున్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా యాంటీబయాటిక్స్ ఎలా పడితే అలా వాడకూడదు, దానికి ఒక విధానం ఉంటుంది, అదే యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ఎగ్జామినేషన్. అంటే మీరు ఒక శాంపుల్ తీసుకొని యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ చేశారనుకోండి, అంటే ఏ యొక్క డ్రగ్ అయితే ఆ యొక్క సూక్ష్మక్రిమికి సరిపోతుందో, అంటే సూక్ష్మక్రిమిని చంపగలదో, ఆ డ్రగ్ని మనం కనుక వాడినట్లయితే మనము ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు అనమాట. ఇక్కడ డైరీ ఫామ్లో కనుక ఇది కనుక ఎక్కువ కనుక ఇన్సిడెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ యానిమల్స్కి సంక్రమిస్తుంది, ఎక్కువ యానిమల్స్కి సంక్రమిస్తే పాల దిగుబడి తగ్గిపోతుంది, మొత్తానికి మొత్తమే మనకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పాల దిగుబడి తగ్గిపోతుంది, యానిమల్స్ చచ్చిపోతాయి, అన్ని జరుగుతాయి అనమాట. అందువల్ల మీరు ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా ఆలోచించి డాక్టర్ని సంప్రదించి సరైన డ్రగ్స్ను మాత్రమే మీరు అందివ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాధిని మనము ఎలా నిరోధించవచ్చు, ముఖ్యంగా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఏది చివరి త్రైమాసికంలో ఈ వ్యాధి కలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరీ ఫామ్ తీసుకుంటే ఒక రెండు యానిమల్స్కి బ్రూసెల్లోసిస్ అనేది వచ్చింది అనుకోండి, ఓకే, అది ప్రెగ్నెంట్ అనుకోండి, మీకు అప్పుడు ఏం చేస్తుంది, చివరి త్రైమాసికంలో అంటే 7వ నెల నుంచి, అంటే 7వ నెల 8వ నెల 9వ నెలలో కనుక ఈనే కాలంలో ఏమవుతుందంటే గర్భస్రావానికి కనుక వస్తే ఆ గర్భస్రావ యొక్క ద్రవం ద్వారా కూడా డైరీ ఫామ్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈనే కాలంలో పరిశుభ్రమైన పశువుల శాలని మనము మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మీకు ఏదన్నా సరే ఒక యానిమల్ అనేది బ్రూసెల్లోసిస్ కనుక సస్పెక్ట్ చేశారనుకోండి, అంటే ఈ డిసీజ్ ఉందని మీకు అనుమానంగా ఉందనుకోండి, అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి యానిమల్ని తీసుకెళ్ళి వేరే చోట మీరు ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు పశువుల యొక్క అందులో బ్రూసెల్లా యొక్క పరీక్షను చేయించాలి. తర్వాత పశువుల్లో కనుక కొడ్డుమూతతనం కనుక శాశ్వతంగా ఉంటే మటుకు ఆ యొక్క పశువులని అందులో నుంచి తీసేయడం మంచిది. తర్వాత వ్యాధి నిరోధక చర్యల్లో ఇంకొకటి, సపోజ్ మీరు ఒక 100 యానిమల్స్ని పర్చేజ్ చేశారనుకోండి, అంటే మీరు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అనుకోండి, వాటిని మీరు డైరెక్ట్గా ఇప్పుడున్న యానిమల్స్ను కలపకూడదు. ఎందుకు, మీకు అంటే మీరు ఇప్పుడు ఉన్న అక్కడ ఉన్న 100 యానిమల్స్లో కనుక ఏ ఒక్కదానికి కనుక బ్రూసెల్లోసిస్ కనుక ఉందనుకోండి అన్నిటికీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే కొత్తగా ఏదైనా సరే పశువులను కొన్న తర్వాత వాటిని ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. నేను చెప్పాను ఆల్రెడీ రక్తం ద్వారా చేసుకోవచ్చు, పాల ద్వారా చేయొచ్చు, తర్వాత వ్యాధి యొక్క లక్షణాల ద్వారా కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, సపోజ్ 100 యానిమల్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 యానిమల్స్లో 5 కనుక మీకు గనక సస్పెక్ట్, అంటే మీకు గనక బ్రూసెల్లోసిస్ ఉండవచ్చు అనే గనక అనుమానం గనక కలిగినట్లయితే వెంటనే మీరు ఆ 5% యానిమల్స్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టాలి. తర్వాత రిమైనింగ్ ఉన్న 6 నుంచి 8 నెలల మధ్య వయసు గల ఆడ పిల్లలన్నిటికీ కూడా టీకా మందులు వేయించడం ఉత్తమము, ఓకే. ఆ తర్వాత వ్యాధి సోకిన పశువు పాలలోని వ్యాధి క్రిములు మనుషులకి వ్యాపిస్తాయి కాబట్టి మీరు వ్యాధి కలిగిన పశువుల యొక్క పాలను మీరు అమ్మడానికి ఇవ్వకూడదు, ఎందుకంటే ఏం చేస్తాయి, అది జూనోటిక్ కాబట్టి, అంటే మనుషులకు కూడా అదే వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నందువలన ఒకవేళ కనుక వ్యాధి కలిగిన పశువుల యొక్క పాలని మాత్రం మీరు అమ్మ
మీరు అమ్మవద్దు. నెక్స్ట్ ఇంకొక డిసీజ్ ఏంటంటే, ఇంకొక వ్యాధి ఏంటంటే విబ్రియోసిస్. ఇది మెయిన్గా ఎలా అంటే మీకు లైంగిక సంబంధ అంటువ్యాధి అనమాట. ఇది ఎప్పుడైతే మీరు అంటే మీరు ఎప్పుడైతే క్రాస్ చేపిస్తారో, అంటే మీరు ఏదైనా వీర్యాన్ని దాంట్లోకి అంటే మీరు ఎక్కిస్తారో, అప్పుడు మాత్రమే లైంగిక సంబంధ అంటువ్యాధి అనేది విబ్రియోసిస్ కలుగుతుంది. ఈ డిసీజ్ కనుక ఉన్నట్లయితే ఏమవుతుందంటే యానిమల్ అనేది ఫెర్టిలిటీని కోల్పోతుంది, అంటే మీకు జీవితకాలం యొక్క వంధత్వానికి తోడ్పడుతుంది. అదిగాక మళ్ళీ కూడా ఇది గర్భస్రావం కూడా కలగచేస్తుంది. ఎప్పుడు గర్భస్రావం కలగచేస్తుంది, ఎప్పుడు కలగచేస్తుంది అంటే మొదటి త్రైమాసికాన్ని దాటినప్పుడు ఇది గర్భస్రావం అనేది కలగచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క డిసీజ్ రావడానికి కారణమైన సూక్ష్మక్రిమి ఏదంటే క్యాంపేలో ఫ్యాక్టర్ ఫీటస్ అనమాట. ఈ వ్యాధి కలిగిన ఆంబోతుల యొక్క వీర్యం ద్వారా సహజ సంపర్కం చేయడం వల్ల ఈ వ్యాధి అనేది ఎక్కువగా సంభవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వీర్యాన్ని ఎక్కిస్తున్నాడు యానిమల్కి. మీకు గనక ఒకవేళ గనక అదే వీర్యం కలిగిన ఆంబోతు కనుక ఈ డిసీజ్ కనుక ఉందంటే మీకు ఖచ్చితంగా ఏదైతే మీరు ఇంజెక్షన్ ఇచ్చారో ఆ యొక్క అది యానిమల్కి కూడా ఈ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మనము ఇది మైక్రోస్కోప్ ద్వారా ఎగ్జామినేషన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తాయన్నమాట. ఇక్కడ ఉన్న క్రిములు అనేవి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ వ్యాధి ఎక్కువగా వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుందంటే ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు వ్యాధి నిరోధక శక్తి అనేది కోల్పోతుంది అనమాట. అన్ని పశువులు ఎప్పుడైతే విబ్రియోసిస్ వ్యాధి అనేది కలుగుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే వ్యాధి యొక్క నిరోధక శక్తిని అది కోల్పోతుంది. తర్వాత ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది కోల్పోవడం వల్ల ఏం జరుగుతుంది, మిగతా ఉండే పశువులకు కూడా ఇది వేగంగా వ్యాపిస్తుంది. అంటే ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎందుకు, ఈ వ్యాధి అనేది మందలో ప్రబలినప్పుడు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న మందలో ఇది కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. అదే కాకుండా ఈ వ్యాధి కలిగినప్పుడు పశువుల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే చూడు కట్టు శాతం అనేది పడిపోతాయి. యానిమల్ అనేది శాశ్వతంగా ఇంకా పనికిరాదు అనమాట. మనకి మళ్ళీ ఫెర్టిలిటీ అనేది ఉండదనమాట. తర్వాత లక్షణాలు ఏంటి, మొదటి త్రైమాసికం దాటిన తర్వాత అంటే రెండవ త్రైమాసికంలోకి వచ్చినప్పుడు యానిమల్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఈ వ్యాధిలో గర్భస్రావం అనేది చూస్తాము. ఇంకొకటి ఏంటంటే ఒక ఈతకి ఇంకొక ఈతకి మధ్య కాలం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఒక ఈత అనేది అది కనుక అయినప్పుడు రెండో ఈతకి అది ఆవు అనేది ఏంటంటే ఎదకలోకి రాదనమాట. ఎదకలోకి రాకపోతే అది ప్రెగ్నెంట్ అవ్వదు. అప్పుడు ఒక ఈతకి ఇంకొక ఈతకి మధ్య వ్యత్యాసం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఎక్కువ స్టేజ్లో ఏమవుతుందంటే ఇది వంధత్వాన్ని కలుగజేస్తుంది, పర్మనెంట్ వంధత్వం. అంటే శాశ్వతంగా యానిమల్ అనేది ఇంకా ఫెర్టిలిటీకి మనకి పనికిరాదు అనమాట. దీన్ని ఎలా నిర్ధారణ చేసుకోవాలి, ఎక్కువగా వ్యాధి సోకిన పశువులకు గర్భస్రావాలను మనం టెస్ట్ చేయాలి. తర్వాత రక్త పరీక్ష చేయాలి. ఇంకొకటి ఏంటంటే చికిత్సలో కూడా మీరు ఏ డ్రగ్ అయితే వాడతారో, మీరు ఏ యొక్క యాంటీబయాటిక్స్ మీరు వాడతారో ఆ యాంటీబయాటిక్స్ని ఫస్ట్ అనేది ఆ యొక్క యాంటీబయాటిక్స్ ఆ యొక్క విబ్రియోసిస్ అనే బ్యాక్టీరియానికి సెన్సిటివిటీ ఉందా లేదా చూడాలి. అది మీరు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ఎగ్జామినేషన్ కనుక మీకు దగ్గర ఉన్న ల్యాబ్స్లో కనుక చేపించుకుంటే వాళ్ళు చెప్తారనమాట, అంటే కరెక్ట్ టైం. అంటే అందుకే మీరేం చేయాలి, పశు వైద్యుని సలహా తీసుకొని మేము ఇట్లా టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు ఇలా డిసీజ్ ఉందని సస్పెక్ట్ అవుతుంది, ఓకే దీనికి మేము ఏ యాంటీబయాటిక్ అనేది వాడాలి అనేది మీరు ముందుగానే క్రాస్ చెక్ చేసుకొని పశు వైద్యుని సంప్రదించి ఆ తర్వాతే మీరు ట్రీట్మెంట్ చేయాలి. మీకు అలా చేయకపోతే మీకు ఇంకా అనేది డిసీజ్ అనేది మీకు అసలు క్యూర్ అవ్వదు. క్యూర్ అవ్వకపోతే ఏమవుతుంది, పర్మనెంట్గా యానిమల్ అనేది ఫెర్టిలిటీకి పనికి రాకుండా పోతుంది. దీన్ని మనం ఎలా నివారించాలి,
ఇంకొకటి ఏంటంటే వ్యాధి సోకిన పశువులని ఫస్ట్ అక్కడి నుంచి వేరు చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చిన పశువులకు ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి కానీ అక్కడ ఉన్న అందులో మనము యాడ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ డిసీజ్ ఏంటంటే లెప్టోస్పైరోసిస్. ఇది లెప్టోస్పైరా హోమనా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంభవిస్తుంది. దీని యొక్క కారకం ఏంటంటే మీకు ఎక్కడైతే మీరు షెడ్ వేస్తారో అక్కడ ఎలుకలు కానీ పిల్లులు కానీ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే వాటి యొక్క మూత్రం ద్వారా ఈ యొక్క డిసీజ్ అనేది సంక్రమిస్తుంది. ఇక్కడ చూస్తే కలుషితమైన నీరు మరియు మేత మరియు ప్రభావితమైన మూత్రం, ఏం ప్రభావితమైన ఎలుకలు మరియు పిల్లులు అన్నమాట. ఈ యొక్క లక్షణాలు ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు ఏ డిసీజ్లోనైనా సరే ఫీవర్ అనేది మీకు కామన్గా ఉంటుంది, అంటే జ్వరం అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న లెప్టోస్పైరోసిస్ యొక్క డిసీజ్లో ఏంటంటే రక్తహీనత కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే యానిమల్ యొక్క కన్ను చూడండి ఒకసారి, మీరు తెల్లగా ఉంది కనుపు అక్కడ కన్ను దగ్గర, అంటే దాని అర్థం ఏంటి, ఆ యొక్క యానిమల్కి రక్తం అనేది చాలా తక్కువగా ఉందనమాట. ఇంకొకటి ఏంటంటే ఎర్రటి మూత్రాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎర్రటి మూత్రం ఉంది, ఆ తర్వాత ఇక్కడ మూత్ర హిండంలో కూడా సోదాలు ఏర్పడుతుంది. మనము దీన్ని ఏమంటారంటే నెఫ్రైటిస్ అని అంటారు. ఆ తర్వాత కామెర్లు కూడా సంభవిస్తాయి. తర్వాత 2 నుంచి 3 నెలల చూడి కాలంలో గర్భస్రావం కలుగుతుంది. ఇందాక చూసినట్లయితే బ్రూసెల్లోసిస్ ఏంటంటే చివరి త్రైమాసికం, విబ్రియోసిస్ ఏంటంటే 2వ త్రైమాసికం, ఇక్కడ లెప్టోస్పైరోసిస్ చూసుకుంటే ప్రథమ త్రైమాసికంలో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. తర్వాత మీకు ఏ వ్యాధి కలిగినా సరే పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత పునరుత్పత్తి సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు 2 నుంచి 3 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మీకు గర్భస్రావం వచ్చింది అంటే మళ్ళీ అదే పశువు మళ్ళీ ఎదలోకి రావడానికి కొంతకాలం అనేది పడుతుంది. అప్పుడు అది కడుతుందో లేదో అనేది మనం 100% అనేది చెప్పలేం. అందుకే పునరుత్పత్తి సమస్యలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఇందాక చెప్పినట్లుగా చికిత్స ఎప్పుడూ కూడా యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ఎగ్జామినేషన్ చేసి పశు వైద్యుని సంప్రదించి ఎంత డోస్ అంటే ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి. అంతకంటే ఎక్కువగా మనం కనుక వాడామనుకోండి రియాక్షన్స్ వచ్చి ఇంకొక డిసీజ్కి కారణమవుతుంది. సో మీరు ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు మీరు పశు వైద్యుని సంప్రదించి దాన్ని నిర్ధారించుకొని మాత్రమే మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా నివారించాలి, వ్యాధి సోకిన పశువులని అక్కడి నుంచి వేరు చేయడము. తర్వాత నేను చెప్పాను కదా ఈ యొక్క డిసీజ్కి ఏంటి, లెప్టోస్పైరోసిస్కి ఎక్కువగా ఎలుకలు పిల్లుల యొక్క మూత్రం ద్వారా వ్యాపిస్తుంది. అంటే మీరేం చేయాలి, ఎలుకలని పిల్లులని షెడ్లో ఉండేట్టు చూడకూడదు. ఓకే, అవి కనుక ఉన్నాయనుకోండి వాటి ద్వారా కనుక లెప్టోస్పైరోసిస్ వస్తే మిగతా డైరీ ఫామ్ మొత్తానికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు అక్కడ మీరు ఎక్కడంటే కలుషితం అంటే మీరేం చేయాలి, మీ యొక్క షెడ్ల చుట్టూ వాడి చుట్టూ మీరు ఎలుకలని పిల్లులని మీరు కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కలుషితమైన నీటి ప్రవాహాలు మరియు చెరువుల చుట్టూ కంచె వేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మీకు అక్కడి నుంచి వాటర్ అంటే మీకు కలుషితమైన వాటర్ అవేమి రావు కదా, అప్పుడు కూడా అంటే మీకు కొంతవరకు డిసీజ్ కంట్రోల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత 2వది గర్భకోశ వ్యాధులు. ఇందాక చూసింది సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే వ్యాధులు చూసాం, ఇప్పుడు గర్భకోశ వ్యాధులు. నేను చెప్తున్నాను ఏంటంటే గర్భకోశ వ్యాధులు మెయిన్గా 3 రీజన్స్ వల్ల వస్తాయి. అంటే ఒకటి ఏంటంటే సరైన పోషణ లేకపోవడం వల్ల వస్తాయి, సరైన పోషణ లేకపోవడం వల్ల వస్తాయి. 2వది మీకు హార్మోన్లు కనుక ఉత్పత్తి కానట్లయితే, సరైన మోతాదులో హార్మోన్లు కనుక ఉత్పత్తి కాకపోతే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే సరైన సమయంలో మీరు డాక్టర్ని సంప్రదించకపోతే ఈ యొక్క గర్భకోశ వ్యాధుల యొక్క తీవ్రత అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే అనిష్టం అన్నమాట. అనిష్టం అంటే ఏంటంటే ఒక యానిమల్ సరైన టైంకి ఎదలోకి రాకపోవడాన్ని అనిష్టం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక యానిమల్కి 9 మంత్స్ ఆర్ 10 మంత్స్ ఉందన్నమాట, కానీ అప్పటికీ అది ఎదలోకి రావట్లేదు. దాని అర్థం ఏంటి, దాని యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది సరిగా డెవలప్ అవ్వలేదు. ఎందుకు డెవలప్ అవ్వలేదు, మీరు సరిగా దాన్ని మీరు అంటే అంటే ఇప్పుడు ఏంటంటే మీరు దాన్ని సరిగా పోషించాలన్నమాట. అంటే దాని యొక్క దానికి కావాల్సిన యొక్క ఫీడు రిక్వైర్మెంట్స్ అయిన విటమిన్స్ మినరల్స్ సరైన మోతాదులో కనుక మీరు కనుక యానిమల్కి ఇచ్చినట్లయితే ఈ యొక్క అనిష్టం అనే సిమ్టమ్ని మనం చూడమన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, అనారోగ్య కారణాల వల్ల వస్తుంది, వాతావరణ కారణాల వల్ల వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అంటే అనారోగ్యము వాతావరణం ఉండడం వల్ల ఏమవుతుంది, హార్మోన్ల మీద మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీకు ఏంటంటే సరైన సమయంలో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సరైన సమయంలో కనుక హార్మోన్స్ కనుక ప్రొడ్యూస్ అవ్వకుండా రిలీజ్ అవ్వకుండా ఉంటే ఏమవుతుంది, మీకు యానిమల్ యొక్క ఎదుగుదల అనేది మీకు మీకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎదుగుదల అనేది కనుక తగ్గిపోయిందో అప్పుడు దాని యొక్క ప్రభావం రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు మీకు ఇప్పుడు 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 సరైన ఇప్పుడు సరైన సరైన సమయంలోకి ఎదక రావడం, తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం, ఇవన్నీ ఏంటి అంటే యానిమల్ యొక్క ఫీడింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనము యానిమల్ కనుక సరిగా కనుక ఫీడింగ్ చేస్తూ ఉంటే, అంటే మీకు ఏంటంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అంటే సరైన సమయంలో ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్లు అవన్నీ పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే హార్మోన్లు అవన్నీ పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతాయో అప్పుడు అనిష్టం అనేది మనం చూడమన్నమాట. చూడండి, హార్మోన్ల ఉత్పత్తిలో చేడాలి. ఎందుకు వస్తున్న చేడాలంటే మనకి ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి సరిగా ఉండట్లేదు. ఏది ఫీడింగ్లో, ఇప్పుడు ఒక డైరీ ఫార్మర్ ఉన్నాడు, అతను యానిమల్స్ ఏం చేస్తున్నాడు, సరైన సమయంలో సరైన మోతాదులో ఇస్తున్నాడు అన్ని. ఇంకొక డైరీ ఫార్మరు సరైన సమయంలో ఇవ్వట్లేదు. అంటే అన్ని యొక్క విటమిన్స్ కానీ మీకు ఈ ఖనిజాలు కానీ అవన్నీ ఇవ్వట్లేదు. ఇవ్వకపోయినప్పుడు ఏమవుతుంది, హార్మోన్ల యొక్క రిలేజన్లు మీకు తేడాలు వచ్చేస్తాయి. అదే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి, పోషణలో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల. తర్వాత దీన్ని మీరు ఎలా నివారించాలి, ఇది మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పోషణలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. తర్వాత విటమిన్ ఏడిఈ ఇంజెక్షన్స్ని ఉపయోగించడం మంచిది. తర్వాత ఖనిజ మిశ్రమం, ఇక్కడ చూస్తే అగ్రిమిన్ ఫోర్టు బేస్ట్ మీకు ఇవన్నీ ఏంటంటే ఖనిజాలు రావడం మిశ్రమం అనమాట. మీరు ఇవన్నీ రోజుకి ఇంత ఇంత అని మీరు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మీ యొక్క పశువులో అనిష్టం అనే సిమ్టాన్ని మీరు చూడరు. తర్వాత హార్మోన్ల యొక్క మనము లోపాన్ని సరిదిద్దాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సరైన హార్మోన్ని ఇవ్వడం అనమాట. ఇప్పుడు మీరు హార్మోన్ అంటే మీకు పోషణ అనేది కరెక్ట్గా లేదు, అప్పుడు ఏం చేస్తాం మనం అక్కడ ఇంప్రూవ్ చేసుకుంటాం. మీరు పోషణ కూడా ఓకే బాగానే ఉంది అనుకున్నారనుకోండి, అప్పటికీ హార్మోన్ రిలీజ్ అవ్వడం లేదంటే మనము ఎక్స్టర్నల్గా అంటే మనం బయట నుంచి హార్మోన్స్ ఎక్కిస్తాము. ఇందులో కూడా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఏ హార్మోన్ పడితే ఆ హార్మోన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే అంటే ఒక్కొక్క హార్మోన్కి ఒక్కొక్క సిగ్నిఫికెంట్ ఉంటుందన్నమాట. మీరు కనుక ఇది కనుక మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అంటే మీరు ఏ హార్మోన్ పడితే ఆ హార్మోన్ కనుక ఇచ్చేసారనుకోండి, దానికి సంబంధించిన అది కాంప్లికేషన్స్ అనేవి చూస్తారనమాట. అది ఇంకా పెద్ద నష్టం అనమాట. తర్వాత వచ్చే డిసీజ్ వచ్చి ఎండోమెట్రైటిస్ అనమాట. మీరు అప్పుడప్పుడు ఈ ఎండోమెట్రైటిస్ని చూసేసి ఏం చేస్తారంటే పశువు అనేది ఎదలోకి వచ్చింది అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫ్స్లో, ఇక్కడ గర్భకోశం యొక్క వాచి ఆ ద్వారం నుంచి క్షీము కారుతుంది చూడండి. ఇక్కడ దీన్ని ఎండోమెట్రైటిస్ అంటారు. ఇది ఎప్పుడైతే ఇది ఏం చేస్తారంటే మళ్ళీ చిరికి వస్తుందన్నమాట. ఓకే, దీని యొక్క కారణాలు ఏంటంటే సుఖ వ్యాధులు ఉన్న జొన్నలతో దాటించడం వల్ల ఎండోమెట్రైటిస్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అబార్షన్ కేస్, అంటే ఏదైనా పశువులు ప్రెగ్నెన్సీ అంటే నీకు ఎలా అంటే చివరి త్రైమాసికంలో ఉన్నప్పుడు కానీ ద్వితీయ త్రైమాసికంలో ఉన్నప్పుడు కానీ ఇవి కనుక ఈసుకుపోయాయి అనుకోండి, ఆ ఈసుకుపోయినప్పుడు కూడా ఎండోమెట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది
మీకు యానిమల్ కనుక ఈనింది అనుకోండి, మీకు ఈనిన తర్వాత ఏం చేయాలి, 24 గంటల్లో కనుక మాయ కనుక వేయకపోతే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే అది కనుక అలానే ఉందనుకోండి, సూక్ష్మ క్రిములు వస్తాయి, ఆ తర్వాత మీకు దాని యొక్క గర్భకోశ ద్వారంలోకి వెళ్ళిపోయి దాన్ని ఎండోమెట్రైటిస్ కూడా మీకు కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరేం చేయాలి అంటే ఈనిన తర్వాత 24 గంటల లోపల కనుక మీ కనుక మాయ కనుక వేయకపోతే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి, ఒకసారి చూడండి. గర్భకోశం యొక్క పరిమాణం అనేది పెరిగిపోయింది అంతే. మీకు ఏంటంటే ఎప్పుడైతే సూక్ష్మజీవులు వస్తాయో వాటి ఇంకా మొత్తం అక్కడ మల్టిప్లికేషన్ జరిగి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, అంటే మీకు ఇక్కడ వాపు అనేది వస్తుంది. ఇలా వాపు వచ్చి అక్కడ క్షీమ అనేది ఫామ్ అయ్యి గర్భకోశ ద్వారం నుంచి మీకు ఎలా అంటే పెరుగులాగా వచ్చేస్తుంది అనమాట, మీకు అదే అనమాట గుర్తు అనమాట. ఎప్పుడైతే మీకు అలా వస్తుందో దానికి ఎండోమెట్రైటిస్ అనేది ఉంది అని అర్థం అనమాట. దీని యొక్క లక్షణాలు చూడండి, ఇక్కడ చీము కారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, చీము కారుతుంది అక్కడ 50వ గుర్తులో. ఇక్కడ చూడండి, నేను చేయి పెట్టగానే చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే మేము చీముని కలెక్ట్ చేసినాం అనమాట. ఇక్కడ పెట్టిన 1, 2, 3 ఇదేనంటే 1వ గ్రేడ్, 2వ గ్రేడ్, 3వ గ్రేడ్ అనమాట. 1 మినిట్ హలో సార్, లేదు ఇంకా అవుతుంది కొంచెం. ఓకే, ఇక్కడ చీమ్ కారుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే 1వ అనమాట. ఈ యొక్క ఎండోమెట్రైటిస్ కనుక 1వ స్టేజ్లో ఉంటే ఇలా ఉంటుంది, 2వ స్టేజ్లో ఉంటే ఇలా ఉంటుంది, మీకు 3వ స్టేజ్లో ఉంటే ఇలా ఉంటుంది. మీరు 3వ స్టేజ్కి మీకు దాకా వద్దు, ఎందుకంటే మీకు 1వ స్టేజ్, 2వ స్టేజ్లోనే ఈ యొక్క ఎండోమెట్రైటిస్ని క్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లక్షణాలు ఏంటంటే ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట, ఇది తిరగ కడుతూ ఉంటుంది. తర్వాత చికిత్స, యాంటీబయాటిక్ మీరు ఇక్కడ 3 డేస్ నుంచి 5 డేస్ వరకు ఇవ్వాలి. మీరు మీకు యొక్క ముఖ్యమైనదంటే ఎండోమెట్రైటిస్లో ఒకవేళ కనుక మీ యొక్క యానిమల్ కనుక ఎదకు వచ్చినా సరే వీర్యదానాన్ని మాత్రం చేయకూడదు. మీరు ఏం చేయాలంటే వీర్యదానాన్ని ఆపి, అంటే ఒకసారి ఆపి మీకు వచ్చే తర్వాత సైకిల్లో కనుక మీరు మళ్ళీ వీర్యదానాన్ని చేసుకోవచ్చు అనమాట. తర్వాత యాంటీబయాటిక్ సెన్సిటివిటీ మీరు ఎగ్జామినేషన్ చేపిస్తే మీ యొక్క యాంటీబయాటిక్ డ్రగ్ ఏందో మీకు అర్థమైపోతుంది, మీరు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సిస్టిక్ అండాశయాలు అనమాట, అంటే అండాశయం యొక్క ఉపరితలం పైన నీటి తిత్తులు ఫామ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది చూడుగడ్డ శాతం అనేది తగ్గిపోతుంది, ఎదలోకి కూడా రాదు. సిస్టిక్ అండాశయాల యొక్క లక్షణాలు ఏంటంటే ఋతు చక్రం అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ఏంటి, మీకు సరైన సమయంలో అండం అనేది రిలీజ్ కాదనమాట. సిస్టిక్ అండాశయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది సరైన సమయంలో అండాన్ని రిలీజ్ చేయదనమాట, ఎందుకు, హార్మోన్ యొక్క డిఫిషియన్సీ వల్ల. అది ఇక్కడ చూడండి, సిస్టిక్ అండాశయాల యొక్క లక్షణాలు ఏంటి, పశువు ఎదకు రాదు. ఇంకోటి ఏంటంటే అధికంగా లైంగిక ఉద్రేకం ఉంటుంది, దీన్నే మనం ఇంఫోమెనిక్ అంటాము. చూడండి ఇక్కడ లక్షణాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా అంటే ఫార్మర్ కూడా ఐడెంటిఫై చేసే ఏంటంటే స్టెరిలిటీ హంప్, ఇక్కడ తోక్కి అటువైపు ఇటువైపు చూడండి కిందకి ఉండిపోతాయి, తోక ఏమో ఇట్లా వచ్చినట్టు ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే స్టెరిలిటీ హంప్ అంటారు. తర్వాత చికిత్స ఏంటంటే సత్వర చికిత్స, హార్మోన్స్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా అండము రిలీజ్ కాకపో, అండం అనేది సరైన సమయంలో రిలీజ్ కాదు, ఎందుకని, హార్మోన్ యొక్క డిఫిషియన్సీ వల్ల. అందుకే సరైన సమయంలో పశు వైద్యుని చేత మీరు హార్మోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి మాయ వేయకపోవడం, ఈసుకుపోయిన తర్వాత ఈసుకుపోయినా కానీ తర్వాత కొన్ని అంటే కొన్ని కొన్ని యానిమల్స్ ఏంటంటే 7th or 8th month ప్రసవించిపోతాయి, అప్పుడు కూడా మాయ అనేది మొత్తము వేయదనమాట. ఇంకోటి ఏంటంటే అంటు వ్యాధులు లైక్ బ్రూసెల్లోసిస్ కానీ, విబ్రియోసిస్ కానీ, హిస్టెరోసిస్ కానీ, దాంట్లో కూడా మీకు
ఇట్లా మాయవైకిపోవడం అనేది మనం చూస్తాం. నెక్స్ట్ కారణాలు ఏంటంటే, మీకు ఏ గైనకాలజీ ప్రాబ్లం, ఏ యొక్క ప్రత్యుత్పత్తి ప్రాబ్లం చూసుకున్నా మెయిన్గా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి పోషణ లేకపోవడం వల్ల, రెండోది హార్మోన్స్ యొక్క లోపం వల్ల. ఇక్కడ చూడండి, మాయ వేయకపోవడం యొక్క దాంట్లో కూడా పోషణ లేకపోవడం వల్ల ఇంకొక కారణం ఏంది, గర్భకోశంలో చలనాలు లేకపోవడం వల్ల. గర్భకోశంలో కనుక చలనాలు కనుక ఉన్నట్లయితే మీ యొక్క ప్లాసెంటా అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత సిమ్టమ్స్ ఏమిటి అంటే, జ్వరం వస్తుంది, మేతమి ఇది సరిగా తినదు, అసహనంగా ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్టర్నల్గా చూడండి, ఇక్కడ మాయ అనేది వేలాడుతూ ఉంటుంది. తర్వాత చికిత్స ఏంటంటే, ఒకవేళ కనుక 24 గంటల్లో కనుక వేయకపోతే మీరు డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు మీకు ఎక్కువగా డ్రగ్స్ రిప్లాంటా ఎక్సాపార్ వంటివి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకొకటి జాగ్రత్తలు ఏంటంటే, దూడ ఏం చేస్తారంటే తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగాలి. తర్వాత 24 అవర్స్ తర్వాత కనుక మాయ కనుక మీకు కనుక రాకపోతే వైద్యుని సంప్రదించాలి. మీ యొక్క చుట్టుపక్కలని మీరు శుభ్రంగా పెట్టుకోవాలి, అక్కడ ఉన్న చుట్టుపక్కలని. తర్వాత దీన్ని ఎలా మనం నివారించాలి, చూడు పశువునికి పోషకాలు లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి, కాల్షియం విటమిన్ ఏ ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు సమృద్ధిగా ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే డిస్టోకియా, అది ఏం లేకపోవడం. ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఒక పశువు సరైన సమయంలో కనుక ఇనలేకపోయిందంటే ఏం చేస్తారంటే, లోకల్గా ఉన్న వాళ్ళతో చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి ఇంకా దాన్ని కాంప్లికేట్ చేస్తారన్నమాట. అందుకే మీకు సమయం దగ్గర పడిన తర్వాత కనుక ఈనలేకపోయినట్లయితే మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇక్కడ చూడండి ఎట్లా అయినాయో, ఏంటంటే మీకు అబ్నార్మాలిటీ ఉంటుందన్నమాట లోపల. ఇక్కడ చూడండి, ఇవన్నీ డిస్టోకియా కేసెస్ అన్నమాట. తర్వాత మెయ్య వేయడం, ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ అన్నమాట. మీకు ఎప్పుడైతే ఈనిన తర్వాత, ఎప్పుడైతే పశువు ఈనిన తర్వాత మనం ఇది ఎక్కువగా చూస్తాం అన్నమాట, ఇది ఫస్ట్ అన్నమాట. మీరు ఎక్కువ కనుక ఉన్నారనుకోండి ఇలా వచ్చేస్తుంది, ఆ తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుంది. ఈ సమయంలో మేము ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. అంటే చూడండి ఎట్లా కట్టాము, ఇది కనుక వారం కనుక ఉంచుకుంటే మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అలా కనుక మీరు కనుక చేయకపోతే చూడండి మొత్తం గర్భం మొత్తం వచ్చేసింది చూడండి, ఇక్కడ హైట్కి వచ్చేసింది. ఓకేనా? సో దాట్ అంటే ఇది ఏం చేయాలంటే త్వరగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మెటబాలిక్ డిసీజెస్ అన్నమాట. ఇక్కడ చూస్తే పాలజ్వరం, మీకు పశువు ఎప్పుడైతే ఈనిన తర్వాత ఏం చేస్తుందంటే కాల్షియం, మీకు కనుక కాల్షియం కనుక డిఫిషియన్సీ కనుక ఉంటే, అంటే కాల్షియం సరిగా కనుక లేకపోయినట్లయితే ఇది పాలజ్వరం అనేది సంభవిస్తుంది. మీరేం చేయాలి, ఎప్పుడైతే పశువు 24 గంటల తర్వాత ఇలా వచ్చేసిందో 24 గంటల లోపే అప్పుడేం చేయాలి, మీరు పశువు వైద్యం సంప్రదించి క్యాల్షియాన్ని యానిమల్కి ఎక్కించారన్నమాట. ఇది క్యాల్బరాల్ డ్రగ్ మేము ఎక్కువగా ఇస్తామన్నమాట పాలజ్వరానికి. తర్వాత ఎండువాతం జబ్బు అన్నమాట. అంటే పశువు ఈనిన తర్వాత 1-2 మంత్స్ తర్వాత, అంటే 2 నుంచి 3 నెలలు గడిచిన తర్వాత చూడండి బరువు తగ్గిపోతుంది, పశువు బరువు తగ్గిపోతుంది. దీన్ని ఏమంటామంటే ఎండువాతం అంటారు. దీనికి మీరు ప్రొపిలిన్ గ్లైకాల్ అనే మీరు దాన్ని వాడుకోవాలన్నమాట. అప్పుడు ఈ యొక్క ఎండువాతాన్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరేం చేయాలంటే, పశువు ఈనిన తర్వాత ఎర్రటి మూత్రం వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్రటి మూత్రం ఉంది, ఇక్కడ చూడండి ఎర్రటి మూత్రం. ఇది ఎందువల్ల వస్తుందంటే ఫాస్ఫరస్ అనేది మీకు డిఫిషియన్సీ ఉండడం వల్ల పశువులో మనము ఈ యొక్క లక్షణాన్ని చూడవచ్చు అనమాట. ఇక్కడ యురిమిన్ అనే డ్రగ్ని మనము అడ్వైజ్ చేస్తామన్నమాట. కానీ మీరు డాక్టర్ని సంప్రదించి ఎంత వాడాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే హెరిటేజ్ వాళ్ళు మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు, మీ యొక్క పాల కేంద్రం దగ్గరికే అన్ని తెచ్చి మీకు అందిస్తున్నారు. సో దాట్ అంటే మీరేం చేయాలంటే అన్నిటినీ ఉపయోగించుకోండి. ఇక్కడ చూస్తే చూడండి డైహార్ ప్లస్ Type 2 feed 20% ఉంటుంది ప్రోటీన్. ఇక్కడ చూస్తే డైరీ మిల్క్ రిచ్ క్యాటిల్ ఫీడ్లో 22% ఉంటుంది ఏది ప్రోటీన్ పర్సంటేజ్. ఇక్కడ డైరీ సుప్రీంలో 24% ప్రోటీన్ ఉంటుంది ఈ Type 1 feed. ఇక్కడ మిల్క్ జాయిన్ అనేది ఒకటి ఉంటుంది, ఇది 7% ఫ్యాట్ ఉంటుంది. అంటే మీరేం చేయాలంటే మీరు ఈ యొక్క
సౌకర్యాన్ని సదుపాయాన్ని ఉపయోగించుకొని మీ యొక్క డైరీలో అంటే మీరు మీ యొక్క యానిమల్స్లో ప్రత్యుత్పత్తికి సంబంధించిన వ్యాధులని మీరు రాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు హెరిటేజ్ అండ్ దేర్ హ్యూమన్.